హిందూ సాంప్రదాయంలో వివాహం అనేది ఎంతో పవిత్రమైనది. పెళ్లి పనులు ప్రారంభంకి గోధుమరాయి పెట్టడం జరుగుతుంది. గోధుమరాయి అంటే రోలు, రోకలి, తిరగల్ని పూజిస్తాము. స్వయంగా అన్నీ సిద్ధంగా చేసుకోండి, మీరు తినండి, 10 మందికి పెట్టండి అని అర్థమని పెద్దల మాట. హిందూ సాంప్రదాయం ప్రకారం అసలు ఎందుకు పెడతారు, ఏ విధంగా పెట్టాలనేది అర్చకులు విజయభాస్కర్ మాటల్లో విందాం. హిందూ సనాతన హైందవ ప్రక్రియలో వివాహానికి విశిష్టమైనటువంటి స్థానం ఉండడం జరిగింది. ఈ వివాహ ప్రక్రియ ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో కూడా అత్యంత సంతోషకరమైనటువంటి, అత్యంత ఆనందానికి కలిగించినటువంటి అంశం ఏదైనా ఉందంటే అది హిందూ వివాహ వ్యవస్థ. ఏ మతానికి సంబంధించినటువంటినైనా, ఏ కులానికి సంబంధించినటువంటి అయినా సరే, ఆయా మత కుల ఆచార సాంప్రదాయాన్ని అనుసరించి వివాహం అన్నది ప్రాధాన్యత రూపాంతరం పొందడం అన్నది జరిగింది. ఈ క్రమంలో హిందూ ధర్మాన్ని అనుసరించి వివాహ ప్రక్రియలో తొలి అడుగు, తొలి మెట్టు అనేది గోధుమరాయ. ఈరోజు ఆ అంశానికి సంబంధించి మనం కొంత వివరణ చెప్పుకోవడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా హిందూ వివాహ ధర్మంలో మనం ప్రధానంగా గోధుమరాయి ఎందుకు ఏర్పాటు చేస్తారంటే, మొదటగా పూర్వకాలంలో రాగి రోలు, రోకలి లేదా చెక్క రోలు లేదా చెక్క రోకలితో చక్కగా దానికి 5 గాని 9 మంది పేరంటాలు పసుపు రాసి కంకణాన్ని, మామిడి కొమ్ముతో కంకణాన్ని ధరింపచేసి పసుపు కొమ్ములు దంపి శుభప్రదంగా వివాహ ప్రక్రియకి నాంది ప్రస్తావనగా తొలిమెట్టుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేవారు. ఈ రాగి రోకలి రోలుతో చక్కగా వాటికి పసుపు కొమ్ములు దంపి 5 సోలలు పెసలు విసిరి వాటిని ఒక దగ్గరగా ఒక పసుపోస్త్రంలో ఉంచి తదనుగుణంగా విఘ్నేశ్వర స్వామివారి విఘ్నాలకు అధిపతి, ఈ వివాహ ప్రక్రియలో ఎటువంటి ఆటంకాలు ఏర్పడకుండా చక్కగా సాంప్రదాయాన్ని అనుసరించి వివాహం జరగిన ఉద్దేశంతో 5 సోలలు పెసలు విసిరి ఆ తదనంతరము 9 దబ్బలు విఘ్నేశ్వర స్వామివారికి బియ్యం కట్టి దాన్ని దేవుడి పూజా మందిరంలో ఉంచి నిత్య పూజలు చేసినట్లయితే ఆ ఇంట్లో జరిగే శుభ కార్యక్రమం ఎటువంటి అవరోధాలు, అభ్యంతరాలు, ఆటంకాలు లేకుండా జరుగుతున్న ఉద్దేశంతో ఈ ప్రక్రియ మన హైందవ సాంప్రదాయంలో వివాహ వ్యవస్థలో ఏర్పాటు చేయడం అన్నది జరిగింది.